वे रक्तनाला यड़म वाइप नीचे वस्म यड़म वाइप नीचे वे रक्तनाला कुड़ वाइप नीचे वस्ताई इधी मामूल मिगलना गुंडे डिफेक्टे ईद नीचे एड शात वरकू उ मतलब टोटल तस्कटे कंजेंटल हार्ट डिफेक्ट्स सो वे मंद पिल पड़ते अंदर 0.2% इलांट व्याधि वे अवकाश एने पर्टिकुलर कारणमंटू एमी ले दगर चुटर का वस्तनी अटारन ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాధిని పిల్లలు పుట్టక ముందే కూడా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అని ఉంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువునికి వ్యాధి ఉందని డయాగ్నోస్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్గా టైంకి ఇవ్వచ్చు అది ఒక ముఖ్యమైన విషయం తర్వాత మన విలేజెస్లో ఉండే ప్రజలందరికీ లేకపోతే హైదరాబాద్ నుంచి దూరంగా ఉండే ప్రజలకి ఈ వ్యాధి డయాగ్నోస్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా ఆలస్యంగా వస్తున్నారు ఎందుకంటే ఈ వ్యాధి డయాగ్నోస్ అయిన తర్వాత 3 వారాల లోపల చేస్తే ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది లేటుగా వచ్చే వాళ్ళకి వేరే విధమైన ఆపరేషన్లు ఉంటాయి కానీ ఆలస్యం జరిగే కొద్దీ శిశు ప్రాణం ఎలా ఉంటుందని చెప్పేది చెప్పలేమన్నమాట తర్వాత నేను ముఖ్యంగా ఆపరేట్ చేసే కేసుల్లో చాలా రకాలు ఉంటాయి ఆపరేషన్లు చేయడానికి కానీ ముఖ్యమైనది ఏంటంటే 3 వారాల లోపల చేస్తే వాళ్ళ రిజల్ట్స్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే ఎడమ వైపు నుంచి వచ్చే రక్తనాళమని ఎడమ వైపే పెడతాము కుడి వైపు నుంచి వచ్చే రక్తనాళమని కుడి వైపే పెడతామన్నమాట ఆ ఛాన్స్ 3 వారాలు 4 వారాలు దాటితే ఆ ఛాన్స్ కోల్పోతారన్నమాట ఆ పిల్లలు ఈ మొదటి రకమైన ఆపరేషన్ చేయడానికి అందువల్ల మిగిలిన 2 రకాలైన ఆపరేషన్లు తర్వాత ఆలస్యంగా చేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్లో మేమైతే ఈ మామూలుగా చేసే పేషెంట్కి మాకు మీన్ 3 వారాల్లో చేసిన పేషెంట్లే ఎక్కువ మంది ఉన్నారు తర్వాత మేము 2 కిలోల పిల్ల దగ్గర నుంచి 12 కిలోల పిల్లల వరకు ఆపరేషన్ చేశాము తర్వాత లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మిగిలిన చోట్ల రిఫ్యూజ్ చేసిన కేసులు మేము ఎక్కువ తీసుకొని అంటే వాళ్ళు ఎందుకు రిఫ్యూజ్ చేశారనేది వాటెవర్ కాజెస్ కారణాలు మాకు తెలవవు కానీ ఆలస్యంగా వచ్చి మిగిలిన హాస్పిటల్స్లో రిఫ్యూజ్ చేస్తే మేము ఇక్కడ వాటిని తీసుకొని చేస్తున్నామన్నమాట దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లోటస్ హాస్పిటల్ మేము ఈ పిల్లలు చాలా సిక్గా ఉన్నారు చేయము అని చెప్పకుండా వాళ్ళు ఏమాత్రం సక్సెస్ అయినా ఆ సక్సెస్ రేటు మొత్తం హాస్పిటల్కే వస్తుందని చేస్తూ ఉంటాం అన్నమాట తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం ఒక్కటే కాదు ఇంపార్టెంట్ పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఎలాగ తీసుకుంటున్నారు వాళ్ళని ఎలాగ మేనేజ్ చేస్తున్నారు ఆపరేషన్ చేయడానికి సూటబుల్గా తయారు చేసి మాకు ఇస్తున్నారు తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మిగిలిన డాక్టర్లు ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు సో ఇది ఒకరిద్దరు చేస్తే అయిపోయేది కాదు ఇట్స్ ఎ బిగ్ టీమ్ వర్క్ అండ్ ద లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ టీమ్ వర్క్ సో వీఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్ నాట్ యాజ్ ఇండివిజువల్ డాక్టర్స్ సో ఇండివిజువల్ డాక్టర్స్ చేస్తే ఇలాంటి కేసులు చేయడం చాలా కష్టం ఇది నేను చెప్పదలుచుకున్న మెసేజ్ సో మెసేజ్ ఏంటంటే బిడ్డలు పుట్టే ముందే దీన్ని డయాగ్నోస్ చేయవచ్చు రెండవది ఇది డయాగ్నోస్ అయిన తర్వాత 3-4 వారాల్లో ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ మిగిలిన విషయాలు డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యం గారు చెప్తారు ప్రతి